మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో మరాఠీ లేడీ శృతి జోడీ కడుతోంది. తన దేవరా మూవీలో టైటిల్ రోల్ వేసే ఎన్టీఆర్ తండ్రి పాత్రకు వైఫ్ గా కనిపించబోతుంది శృతి మరాఠీయే. ఇక తన కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వి కనిపించబోతోందని తేలింది. ఇక దేవర మూవీ షూటింగ్ కి బ్రేక్ వేసి మరి ఎన్టీఆర్ హిందీ సినిమా వార్ 2 షూటింగ్ కి డేట్స్ ఇచ్చాడు. దేవర గోవా స్కెడ్యూల్ తర్వాత హైదరాబాద్ స్కెడ్యూల్ ని పూర్తి చేసి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడు తారక్. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వారంలో వార్ 2 షూటింగ్ ని మొదలు పెడితే జూన్ వరకు కొనసాగుతుందట. ఆ తర్వాతే దేవర పెండింగ్ షూటింగ్ జరుగుతుందట. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం ఓం భీమ్ భుష్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. 3 రోజుల్లో 17 కోట్ల వసూళ్లు రాబట్టింది. మండే కలెక్షన్స్ మాత్రం కాస్త డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ కాంబోలో వస్తోంది ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5 రానున్న ఈ సినిమా ట్రైలర్ రూపంలో ఈ నెల 28 సందడి పెంచబోతోంది. గురువారం ట్రైలర్ ని లాంచ్ చేసి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతుంది ఫిల్మ్ టీమ్. డీజే టిల్లుకి సీక్వెల్ గా రాబోతుంది టిల్లు స్క్వేర్. సిద్ధు అనుపమ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా డ్యూరేషన్ లాక్ అయింది. 1:58 నిడివితో ఈ సినిమా షార్ట్ అండ్ స్వీట్ గా ఉండబోతుందట. మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ చేస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ సినిమా ఒక్కరోజు షూటింగ్ ఖర్చు 1 కోటి తెలుస్తోంది. 4 రోజుల షూటింగ్ కి 4 కోట్ల అయ్యిన మారుతి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల వరద తెచ్చిన కన్నడ మూవీ కాంతార. దీన్ని ప్రీక్వెల్ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరిలోగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.